లక్ష్యాలు మత ప్రాతిపదికన నడవాలా నడవకూడదా నడవచ్చా నడవకూడదా ఇవన్నీ చర్చ సహజంగా నడుస్తూ ఉంటుంది బట్ ప్రపంచంలో చూస్తే మాక్సిమం ఒక రష్యా చైనా తప్పించి మిగతా దేశాలన్నీ కూడా మతంతో సంబంధం లేకుండా అండానికే లేదు ఆ రెండు మాత్రం మతంతో సంబంధం లేదు క్రైస్తవ దేశాలు 80కి పైగా ఉంటాయి ముస్లిం దేశాలు 57 ఉన్నాయి ఇప్పటిదాకా ఇప్పుడు ఒక్కొక్క ఆలోచనలో మార్పు వస్తుంది అందులో ముస్లిం దేశాల్లో సంప్రదాయపరమైనటువంటి షరతుల కారణంగా మహిళల అభివృద్ధి తగ్గిపోవడం అలాగే ఆర్థికపరమైనటువంటి కొత్తగా పెట్రోల్ డీజిల్ ఇష్యూస్ వలన ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అలాగే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మత దేశాలుగా ప్రకటించుకున్నటువంటి దేశాల పునరాలోచన ప్రారంభించినే ఇప్పటికి ఇస్లామిక్ దేశమైనటువంటి టునీషియా కొత్తగా రాజ్యాంగంలో ఇస్లాంని దేశ అధికారిక మతంగా తొలగించింది అధ్యక్షుడు సయీద్ ఆమోద ముద్ర వేస్తే ఇది అయిపోతుంది ఇప్పటిదాకా 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఇక 56 అవుతాయి టునీషియా న్యూ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రపోజెస్ టు అబాండన్ ఇస్లాం యాజ్ స్టేట్ రిలిజన్ ప్రెసిడెంట్ సయీద్ సెట్ టు అప్రూవ్ ఇది తాజాగా పార్లమెంటు తీర్మానం చేసేసింది ఇక ఆయన గనక అప్రూవ్ చేస్తే ఆ రూట్లోకి వెళ్తుంది